33 ఎకరాలు ఇక్కడ ఎకరా ఎంత అవుతుందన్న అని చెప్పి ఇప్పుడే ఇంతియాజ్ అన్నను కలెక్టర్ గారిని అడిగా సార్ ఎకరా కనీసం అంటే 50 లక్షల రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ అన్నారు కాదు కాదు అన్న ఎకరా 6 కోట్లు అవుతుంది కాదు కాదు అన్న ఎకరా 6 కోట్లు అవుతుంది కాదు కాదు అన్న ఎకరా 6 కోట్లు అవుతుంది 3 కోట్లు 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 కాదు కాదు 50 లక్షలు కాదు స్క్వేర్ యార్డ్ 5000 చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రతిజ్ఞ 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 చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ అధికారులు ఈ ప్రతిజ్ఞ స్టేట్మెంట్ నా దగ్గరికి ఇచ్చారు ప్రతిజ్ఞ 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 అందరం కూడా చేస్తే బాగుంటుంది అందరం కూడా చేతులు ఒక్కసారి ముందుకు సాపి అందరూ కూడా ప్రతిజ్ఞ పూనుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటా ఉన్నాను అందరికీ కూడా ప్రతిజ్ఞ 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 ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల పరిస్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను.